ధైర్యమా లాలన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా నాడుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళ చచ్చేమవుతుందో తాగుతే అర్థమైందండి. అర్థం కాలా ఒకటి మా మధ్య కూడా అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కూడా ఎదురొస్తే 100 అడుగులు ఎదురొస్తాం. అడుగు పడితే నాకు ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగినంత వాడికి వన్ సైడ్ కపిన్ ఊరు మార్చే తినే ఫుడ్ మార్చి పొడుకునే బెడ్ మార్చి బ్లడ్ ఎందుకు మారుతున్నా ప్రణికూల్? నాకు పేడబడింది లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదు అని ఫిక్స్ అవుతా. పొరపాటున అవి నా కట్టికి కనిపించిన చెవికి వినిపించిన టెంపర్ లేచేసి ఫ్లూటు చింత ముందు సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? అవును భయపెడతాం. మా రాజకీయం వచ్చి దమ్ముంటే మా ఎదురు తిరిగట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉంది నా ప్రెడిఫోన్. రాష్ట్ర రాజకీయాలు పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే అట్టొచ్చేటప్పుడు దీకొచ్చేటప్పుడు అనవసరంగా గెలుస్తున్నావు. నాకు తెక్క రేగిందంటే నీకు తెక్క రేగాలేమో. నాకు 24 ఉంటుంది. మంచి తిండి వంటకి మంచిది, మంచి మాటలు ఎదురుదలకు మంచిది, బావు భయం నీ ఆయుష్కు మంచిది. భయపడు అంటే ఏంటి? చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదురు చెప్తే ఇప్పుడే చంపేస్తా. స్థలం మారినా తత్వం మారినా ఎక్కడికి వెళ్ళినా పరుపు తగ్గితే బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అర్థంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా, ముందు మనం జనం జనం మనం జనం మనం అనే మీ నాలుగు నరం పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు. అసలు జనం నాది కాదని కొడితే ఎలా ఉంటే ఒక్కసారి ఈ ఊరు నాది వంశం నాది జనాలు నా వాళ్ళు సమస్య చెప్పుకుంటానంటే అదే అదే తరాలు నీ వంకలు మనబిడ్డ కొట్టాలంటే మేము ఒక్కరు నేను నిలబడ్డా ఈ నాల మీద నన్ను తాగుతున్నాయి గాలి మీద నా వెనకడం వచ్చిన జనం మీద నన్నే నమ్ముకునే ఈ జనం మీద నిలబడుతున్నా నీ కడుతున్నా ఈ ప్రాంతంలో నీ జెండా ఎక్కడ పడు ఒక్క బ్రతుకు పోను. మనం ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడతీ చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని త్వరగా రాయాలన్నా మేమే నేను మాట్లాడే